भ्यो नमो गुरुभ्यः ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळेतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ॐ त्रिभूमो तदाकाशे बहिरन्तच्च मे विभो यो विभान्त्यश्वपावसात्मा तस्मै सर्वात्मने नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये श्रिये सर्वाधिसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते ॐ मङ्गलं गुरुदेवाय भवदुःखापहारिणे असङ्गानन्दरूपाय गुरुदेवाय मङ्गलम् ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ तत्सत् సర్వదేవతా స్వరూపులకు సద్గురుదేవుల దివ్య చరణారవిందనులకు మనసా వాచా కర్మ సాష్ట నమస్కారం చేస్తూ పూజ్యపాదులు మహాత్ములు క్షత్రియ బ్రహ్మనిష్ఠులు సద్గురుదేవులు స్త్రీ శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు నేడు జరుగుతున్న యొక్క సత్సంగం గురించి సభల గురించి అధ్యక్ష స్థానం గురించి చెప్పినటువంటి యొక్క వాక్యాలను ఈ గ్రంథంలో పొందుపరిచాము. ఇచ్చట వారి యొక్క ఉపన్యాసం వినండి. ఇచ్చట సభ అధ్యక్ష స్థానం గురించి స్వామివారు చెప్పినటువంటి యొక్క హితబోధ వచ్చి తెలుపబడుచున్నది. ఏ సభకైనను అధ్యక్షుడిగా నుండివారు రెండు కార్యములలో సదా దృష్టి ఉంచుకునేవారు. కాలాతిక్రమము కలగని యొక్క సభను పూర్తి చేసుకునుట ఏ సమాజమునకు ఏ మతమునకు ఏ సాంప్రదాయమునకు అధ్యక్ష స్థానమును వహించదరో దానిని అనుసరించి ఏ ప్రవర్తించవలగదు అంటే ఆ సభను గురించే మాట్లాడవాలి అని చెప్తున్నాడు స్వామి. అనగా ఆ సంఘం యొక్క ఆశయము అనుసరించి ఏ ప్రబోధం చేయవలగదు. కార్యనిర్వాహక సంఘం వారు నిశ్చయించిన కార్యదర్శి గారి నిర్ణయం కాలమునకు ఎందరు ఉపన్యాసకులు ఉండినను దానికి లోపల పూర్తి చేసేలాగున సమయమును అధ్యక్షుడు నిర్ణయించుకునేవారు. కానీ కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఇచ్చుకుంటూ ఇతరులకు సమయం దొరకకుండా చేస్తారు కొంతమంది కనుక. అందువల్ల ఎంత టైం లోపల ఎంతమంది ఉపన్యాసం చేయాలో అది ముందే అధ్యక్షుడు నిర్ణయం చేసుకొని వారికి తగిన టైం నిర్ణయించాలని చెప్తున్నారు స్వామి వారు. ప్రతి ఉపన్యాసకుడును ఈ విషయమును పాటించవలసి ఉంటుంది. ఉపన్యాసకులను సమాజం యొక్క లక్ష్యం అనుసరించి ధర్మబోధలు చేయవలను కానీ తమ ఇష్టానుసారంగా ఉపన్యసించరాదు. కాలమును అధ్యక్షుడు నిర్ణయించిన దానికన్నా తన స్వేచ్ఛానుసారం పెంచకూడదు. ఆహా ఇంకా జరగదు చెప్తా, ఇంకా 2 నిమిషాలు చెప్తా, ఇంకా 10 నిమిషాలు చెప్తా అని చెప్తూ కొందరు టైం గుంజుతుంటారు, అట్లా గుంజకూడదని చెప్తుంటారు స్వామి వారు. ఏలనా సంఘం వారికి అనేక కార్యక్రమం ఉండవచ్చును. ఒకదాని తర్వాత మరి ఒకటి జరగవలసి ఉండుటచే ఉపన్యాస కాలమును పెంచినచో కార్యక్రమం సరిగా జరగదు. ఈలాంటి విషయములన్నింటినీ అధ్యక్షులు కానీ ఉపన్యాసకులు కానీ జ్ఞాపకంలో ఉంచుకునేవాలి ఉండును. అధ్యక్షుడు తనకు సర్వాధికారం ఉన్నదని తలచి స్వేచ్ఛగా ప్రవర్తించరాదు. సమయమునకు సభ పూర్తి చేయుట సంఘం వారి ఆశయమునకు భిన్నంగా ప్రవర్తించకుండాను రెండు భావములను అధ్యక్షునిపై ఉండును. గవర్నరు, జనరల్, కలెక్టరు మొదలగు వారు కూడా తమ ఏర్పడియుండు అధికారమునకు మించి ప్రవర్తించరాదు. వీరందరూ ఒక రాజు శాసనమునకు లోబడియే ప్రవర్తించవలెను. కట్టకలకు సర్వభౌముడైనను అతనికి సర్వాధికారములను తనకు ఏర్పడిన అధికారమునకు మించి ప్రవర్తించరాదు. వారికి ధర్మశాస్త్రం ఒకటి కలదు. ఇట్టుండగా కొందరు సభాధ్యక్షులు తమకు సర్వాధికారం కాదనియు కార్యదర్శి గారి కార్యనిర్వాహకులు కానీ తమ పోగడకు అట్టు చెప్పకూడదని తలంచడం ప్రమాదకరం. మరియు కార్యనిర్వాహకులు తమ సాంప్రదాయాలకు అనుకూలించిన వారిని మాత్రమే అధ్యక్షుడిగా చేయవలను. ఏ సభకు ఏ వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి దానికి అధ్యక్షుడిగా కానీ ఉపన్యాసం కానీ ఎన్నుకోవాలని చెప్తున్నాడు స్వామివారు.
అప్పుడు నువ్వు ప్రమాదం సంభవించును. ఈ విషయంలో సరిగా ఆలోచించకపోయినా పక్కు పెట్టుమని చెప్పిన ఉప్పు పెట్టినట్టు ఉండును. కావున ప్రతి సాంప్రదాయక వారము వారి వారి సాంప్రదాయ గుణానికి సంబంధించిన వారినే అధ్యక్షుడిగా చేయవలెను. అధ్యక్షులైన వారు తమ మనస్సాక్షికి విరుద్ధం తోచేయాలనే సభకును అధ్యక్ష స్థానం అంగీకరించరాదు. ఒకవేళ అంగీకరించిన ఆ సాంప్రదాయాన్ని అనుసరించే అతడు చెప్పవలనే కానీ తనకు తోచినట్టు చెప్పరాదు. ఇలాంటి విషయంలో అధ్యక్షుడు ముందుగానే ఆలోచన చేయవలసి ఉంటుంది. ఇదంతయు ధర్మరహస్యం. ముఖ్యంగా అధ్యక్షుడున్న ఆచరణకు భిన్నమైన ఏ సమాజంలో ఉన్న అధ్యక్షుడుగా ఉండకపోవడమే మంచిది. లేనిచో ఎవరైనా అడిగిన తన ఆత్మసాక్ష్యంకు భిన్నంగా ప్రవర్తించినట్లు తప్పక చెప్పవలసి ఉండును. సాకారార్చన పూజాదులు జరుగు సభకు నిరాకార దైవారాధకులు గల ఆర్య సమాజ బ్రహ్మ సమాజస్తులు మొదలగు వారిని అధ్యక్షుడిగా చేసినచో వారు విగ్రహారాధన గల సనాతన మతమును ఖండించి చేయవచ్చును. చూసావా, అది ఆ సమాజమునకు మతమునకు విరుద్ధముగా ఉండటం వలన ఆ సాంప్రదాయ భక్తులకు మనో వైకల్యం కలిగజేసిన వారే ఎదురు. అలాగనే నిరాకారోపాసన గల బ్రహ్మ సమాజ ఆర్య సమాజ సాంప్రదాయకులకు విరుద్ధమైన విగ్రహారాధన చేయు సాంప్రదాయకాల వారిని అధ్యక్షుడిగా చేసినను పై చెప్పిన గతిగా సంభవించును. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన ఖండిస్తారు కనుక అటువంటి వాళ్ళకు ఆ స్థానం బాగుండదు అని చెప్తుంది. ఇదే ప్రకారం వైష్ణవ మతమునకు శైవ మత స్మృతిని అధ్యక్షునిగా ఉపయోగించిన శివుడే భక్తుని ఇచ్చిన కానీ విష్ణు మోక్ష ప్రదాత కాదని చెప్పినట్టు ఉండను. ఇక ఉపన్యాస ప్రవేశమే కొన్ని విషయాలను గ్రహించవలసి ఉన్నది. ఒక సమాజంలో ఉపన్యాసకులు పలువురు ఉంటారు. వారు ఆ సమాజం యొక్క లక్ష్యం అనుసరించి ఉపన్యసించవలసి ఉంటారు. కానీ తమ తమ ఇష్టానుసారంగా ఉపన్యసించడం ఒక విధముగా క్రమవిరుద్ధమగు. ఈ విషయమై కూడా బోధకులు జాగ్రత్త వహించవలసి ఉంటారు. ఆ సంఘం యొక్క లక్ష్యము కర్మ భక్తి యోగ శైవ వైష్ణవులై ఉండిన దానికి అనుగుణంగా ప్రవచనం చేసి వలసి ఉంటేనే కానీ భిన్నమైనచో అదిని అశాంతికి దారి తీయునని మరవకూడదు. సంఘ కార్యనిర్వాహకులను తమ సమాజమునకు అనుకూలమైన వారిని మాత్రమే ప్రబోధకులుగా ముందుగానే ఎన్నుకునవలెను. లేనిచో గాలిలేని ప్రశాంత సముద్రం వలె నుండవలసిన సభ తుఫాను లేచి అల్లకల్లోలం చెల్లిరేపు సముద్రం వలె నుండునని గ్రహించవలము. ఇతడు కూడా ప్రవచన పరులకు వారు భిన్న ప్రాయం గల వారై ఉండినను సమాజం యొక్క లక్ష్యం అనుసరించే ప్రవర్తించవలము. అటు చెవిట ఆత్మసాక్ష్యములకు భిన్నంగా తోచిన మానుకుంటే మంచిది. అదే ఉదార స్వభావం వివేక లక్షణం కూడా. ఈలాంటి స్థలంలో కూడా ఉపన్యాసకుడు భిన్న భిన్న పందాలను తొక్కుచున్న అధ్యక్షుడు సమన్వయపరిచే శక్తి కలిగి ఉండవలేనే కానీ ఒకరి ఉపన్యాసాలను విమర్శించి వారిని చిన్న కూర్చుట ఏమాత్రం తగదు. కొందరు ఉపన్యాసం సరే చెప్పరాదు. కనుక ఈ ఉపన్యాసకుడు అధ్యక్షుడు ఏం చేయాలంటే వాళ్ళని సమన్వయపరచాలని చెప్తాం. ఇచ్చిన సభాధ్యక్షుని యొక్క ప్రజ్ఞను సహనము సమన్వయ శక్తిని వినియోగపరచవలను. అట్లు కాకపోయినా అశాంతికి అధ్యక్షుడు దారితీసిన వాడదు. అలాంటి సమర్థత అధ్యక్షుడికి తప్పక వినవలను. లేనిచో కొన్ని ప్రశ్నలు బయలుదేరుకోగాక ఉపన్యాసకులు ప్రత్యేకంగా సభలు చేయటం కానీ జరుగుట నిక్కం. వీటినన్నింటిని ఆలోచించిన అధ్యక్ష స్థానం వహించిన గొప్ప భారమైన కార్యమని గోచరమగను. అయితే పై చెప్పిన దంతయు వ్యక్తిగత సభని గురించి వినదని గ్రహించవలను. సమిష్టి సభ మరి ఒకటి కలదు. అంత సభ సర్వసభ సమావేశం అన్నట్టు అది. ఆ సభ మరి ఒకటి కలదు. ఇది సర్వమత సమ్మేళనమునకు సంబంధించినది. ఇచ్చట కాల నిర్ణయము జయు బాధ్యత మాత్రమే అధ్యక్షులకు ఉండును. కానీ మతాభిమానములు వారి వారి మతానుకూలంగా ప్రబోధం చేయుటకు అధికారం కలిగి ఉండరు. అధ్యక్షుడు కానీ ఉపన్యాసకులు కానీ ఏమీ చెప్పుటకు అవకాశం కలిగి ఉండరు. సభలో ఇలాంటి పరిస్థితి గలదని సభాధ్యక్షుడు ప్రబోధకులను సభ్యులను తెలుసుకొని ఉండవలే. అదే ప్రకారం శైవ సభకు వైష్ణవుని అధ్యక్షుడు చేసిన శివుడు మోక్షం ఇచ్చుడు కానీ శక్తుడు కానీ శ్రీమన్నారాయణమూర్తి మోక్షదాత అని గంభీరంగా నిబంధించినట్టు ఎట్లుండను ఆ సభల యొక్క హృదయంలోకి ఎంత వేదన కలిగే జగనో ఆలోచించుకునేవాళ్ళను. ఇక్కడ ద్వైతం అంటే ఇక్కడ ప్రవర్తించే వాళ్ళు పనికి. ఒకవేళ నిరాకార ఈశ్వరోపాసకులు సాకార ఉపాసకులకు సభగా అధ్యక్షత వహించిన దానికి అనుకూలంగా చెప్పినతో విరోధం లేదు. అలాగున నిరాకారోపాసకులకు సభకు సాకారోపాసకులు యజమాన్యం వహించినను పై విధముగా సమాజం అనుసరించి బోధనం చేయవలం. లేనిచో సభలో అశాంతి కలిగినదే కాక శాంతి శూన్యమను. కావున తమ సాంప్రదాయాలకు సంబంధించిన వారిని మాత్రమే అధ్యక్షుగా చేసుకోవటం మంచిదని
మొదటనే చెప్పవలసినది ఇట్టు సభయే శాంతిని సుఖమును భక్తిని కలిగజేయు. అర్థమైందా?